ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలను తెలుసుకుందాం రోతరాతల మోసగాళ్లుగా మారిన రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణను పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ప్రతిరోజు జగన్పై విషం కక్కుతున్నారు దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్క చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మో మాయజేసేలా ఏడాదికి లక్షన్నర కోట్లు సంక్షేమ పథకాలకు ఇస్తానని చెబుతుంటే ఆహో ఓహో అని భజన చేసే రామోజీ ప్రాక్టికల్గా కొత్త హామీలు ఎక్కువగా ఇవ్వకుండా జగన్ మేనిఫెస్టో విడుదల చేస్తే మాత్రం దానిపై దానిపై పడి రామోజీ ఏడుస్తున్నారు యథాప్రకారం సిఎస్ మీద పడి కూడా ఏడ్చేశారు మరీ నిచంగా ప్లాస్టర్ తీసేసిన సీఎం వెల్లంపల్లి కట్టుకదా అంటూ వ్యంగ్యంగా ఓ వార్తనిచ్చారు సిఐడి మార్గదర్శి విచారణ కోసం తన దగ్గరికి వచ్చినప్పుడు మంచం మీద పడుకుని అనారోగ్యం నటించిన రామోజీకి ఇప్పుడు తనకు నచ్చని వారందరిపైన బురద జల్లుతున్నారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మ వ్యాధితో కూడా ప్రాణాలు పోతాయని దిక్కుమాలిన వార్తలు రాసిన రామోజీకి ఎదుటివారి గాయం మాత్రం అది వారికి నవ్వులుగా ఉంటుంది గులక రాయిగా కనిపిస్తుంది ఇక వరుసన అబద్ధాలు చూద్దాం మొదటి అబద్ధం వైకాపా మేనిఫెస్టో కీలకమైన హామీలు నెరవేర్చకుండానే తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం పూర్తయ్యాయని ఎలా చెబుతారంటూ దిక్కుమాలిన బ్యానర్ కథనం వాస్తవం ఏంటంటే తెలుగుదేశం మోసఫెస్టోకి అలవాటుపడ్డ రామోజీ అందరి మేనిఫెస్టోలు అలాగే ఉంటాయని తనదైన శైలిలో అబద్ధాలు రాస్తున్నారు విద్య వైద్యం సామాజిక భద్రతకి ఇచ్చే పిన్షన్లు పారిశ్రామిక ప్రగతి ఆ రాష్ట్రంలో రాష్ట్రం ఆదర్శంగా నెంబర్ వన్ స్థానానికి ఎద ఎదగాలంటే ఎదగాలంటే ఇంతకంటే కీలకమైన హామీలు ఏముంటాయో రామోజీరావు చెప్పాలి అందరికీ ఆమోదయోగ్యమైన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది జగన్ సర్కారు ఒక బార్ ఒక వైన్ షాప్ ఒక్కటంటే ఒక డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వకుండా కొత్తగా అనుమతి ఇవ్వకుండా నలభై మూడు వేల బెల్ షాపులు వేలాది పర్మిట్ రూములను రద్దు చేసి విడతల వారీగా మద్యపానాన్ని నిరుత్సాహం నిరుత్సాహపరిచిన జగన్పై పడి రకరకాల అబద్ధాలు వండుతుంటారు అదే చంద్రబాబు టైంలో ఏరులై పారిన మధ్యం ఆహా ఓహో అని రాశారు ఇక రెండో అబద్ధం ఎవరి అధీనంలో ఎవరు ఎన్నికల సంఘం చెప్పినట్లు సిఎస్ వినాలా సిఎస్ చెప్పినట్లు ఎన్ని సంఘం ఎన్నికల సంఘం వినాలా అంటూ మరో పింఛన్ మీద పింఛన్లపై మరోసారి రాజకీయం చేస్తూ కథనం ఇచ్చారు వాస్తవం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్థను వృద్ధుల వృద్ధుల పెన్షన్లు ఇవ్వకుండా చేసిన రామోజీకి ఇప్పుడు వణుకు పుడుతోంది బహుశా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రామోజీని ఉద్దేశించి తమ కొంప ముంచావయా అని తిడుతూ ఉండాలి అందుకే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ తారీఖు రాబోతున్న నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి తెగ రాసి వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారుల మీద రాసి తెగ బాధపడుతున్నారు అదేదో ఎన్నికల సంఘానికే రాయొచ్చు కదా ఫలానా ఫలానా వాళ్ళని ఇళ్ళకి పంపించండి అని అది రాయరంట రా తోటి పవన్ కళ్యాణ్ తోటి అది రాయించరంటే ప్రభుత్వం మీద మాత్రం బురద జల్లుతారంట ఇంత దరిద్రంగా రాస్తున్నారండి వీళ్ళు తమ తాము రామోజీ చేసిన పాపాలన్నింటినీ ఈ వాలంటీర్ల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ రామోజీ చేసిన పాపాలన్నింటినీ ఎదుటివారిపై రుద్దటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ జనం అంత అమాయకంగా లేరు ఇక మూడో అబద్ధం వైకాపా మేనిఫెస్టో ఫట్ కూటమి సూపర్ హిట్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా చాలా ప్రముఖంగా చేసుకున్నారు మొదటి పేజీలు వాస్తవం ఏంటంటే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీములకి కొంత మార్పులు చేర్పులు చేసుకుని కొంచెం అదనంగా ఇస్తామని కాపీ అండ్ పేస్ట్ మాదిరిగా సూపర్ సిక్స్ పథక పథకాలని చంద్రబాబు గారు ప్రకటించిన విషయాన్ని మర్చిపోయి ఈ రకంగా మళ్ళీ మాట్లాడ ఆయనకు అలవాటు అనుకోండి మళ్ళీ మళ్ళీ మాట మార్చడం అనేది సో ఈ దీని మీద ఆయన ఉపన్యాసం ఇవ్వటం ఈనాడు వాళ్ళు పారవటం ఇక నాలుగో అబద్ధం బ్రో ఏ రాష్ట్రానికి పొమ్మంటా ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు యువత వలసంటూ ఒక ఇక ఇంతకంటే నీచమైన వార్తలు వీళ్ళకి ఏం దొరకవు రాసినయే రాసి రాసినే రాసి జనాన్ని సాగు కొడుతుంటారు వాళ్ళ పాఠకులు కర్మ అనుకోవాల్సిందే చంద్రబాబు పాలనలో అంతా ఏపీలో ఉద్యోగాలు చేసినట్లు ఎవ్వరు వలస వెళ్ళినట్లు అప్పుడు వేరే చోట్ల ఎక్కడ ఉద్యోగాలు చేయనట్లు ఏమిటి చెత్తరాతలు జగన్ పాలనలో వలస పోతున్నట్లు ఎవడు ఉద్యోగం కోసం ఎక్కడ దొరికితే వాళ్ళకి అక్కడికి వెళ్తుంటారు మరి రామోజీ ఎందుకు హైదరాబాద్ వచ్చేసాడు అక్కడే ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఆయన పె పెద పార్పుల్లోనే ఉద్యోగం చేసుకుని ఉండొచ్చు కదా చంద్రబాబు పాలనలో అన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటే ఇప్పుడు వలసలు ఎందుకు వస్తాయి ఇప్పుడు కొత్తగా ఏమన్నా పరిశ్రమలు లేకుండా పోతాయా అప్పుడు పెట్టినవి ఏమైనా ఉంటే ఇంత కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారు ఆ మాటకు వస్తే రామోజీ ఆయన పిల్లలు ఎప్పుడో హైదరాబాద్కి ఎందుకు వలస వెళ్ళారు ఎంతసేపు జగన్పై పడి ఆడటం తప్ప ఇంకో పని చేయడం లేదు ఇక మరో అబద్ధం మేనమామ కాదు మేకవన్నే పులి జగన్ది తొగ్గలకి రాజ్యం చిన్నారులు బలెట విషయం ఏంటంటే వాస్తవం ఏంటంటే పిల్లలు మ్యా నిజంగా చాలా చోట్ల ఆశ్చర్యంగా స్కూల్కి ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు చాలామంది జగన్ గారిని మా మేనమామ మామా మామ అని పిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారు రామోజీ రోజు చెడరాసి పిల్లల మనసులు కూడా విరచాలనేది రామోజీ ప్రయత్నం అందుకే రామోజీ నక్క వినయాలుగా నక్క మోసాలు చేస్తున్నారనే విమర్శలకి గురవుతున్నారు తొగ్గులకు మాదిరిగా వార్తలు రాస్తున్నది ఆయనే ఆయన టీమే ఏపీలో అమలు చేస్తున్న నాడు నేడు డిజిటల్ విద్య సౌకర్యాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని డిమాండ్లు వస్తుంటే ఈ ఇట్లాంటి చత్తరాత్రులు ఏమో రామోజీ ఇక్కడ రాస్తుంటారు నలభై నాలుగు వేల పాఠశాలలు రూపురేఖలు మారిస్తే ఎన్నడూ వాటి గురించి ఒక్క మంచి ముక్క రాయని రామోజీ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే పిల్లల మీద పడి కూడా ఏడుస్తున్నారు అక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే పెట్టకూడదంట పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉన్నాడు తను పెట్టిన స్కూల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం పెడతాడంట ఏపీలో మాత్రం పేద పిల్లలు ఎవ్వరు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదంట ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవ్వరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదంట అంతా తెలుగులోనే చదవాలంట ఆయన మాత్రం ఆయన పిల్లల్ని ఇంగ్లీష్లో చదివిస్తుంటాడంట ఇట్లయిపోయింది ఇక మరో అబద్ధం ఇలాగే బాధేస్తుండ్రు జగన్ సర్కార్పై ఉత్తరాంధ్ర జనాగ్రహం అంటూ మరొక చెత్త వార్త రాశారు వాస్తవం ఏంటంటే ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయినట్లు అర్థమైంది బస్సు యాత్ర తర్వాత జగన్ బస్సు యాత్ర తర్వాత ఆ దొగ్గు విశాఖపై పడి ఏడుస్తూ రామోజీ ఛత్రాత్రులు రాస్తున్నారు నిన్న మేనిఫెస్టో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా విశాఖ పరిపాలనా రాజధాని అని మళ్ళీ ప్రకటించారు అలాగే అమరావతి గుంటూరు ప్రాంతం అదంతా కూడా శాసన రాజధాని అని కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పారు అంతే ఇక రామోజీ గారికి నిద్రపట్ల ఎక్కడ ఉత్తరాంధ్ర అంతా ఇంకా ఆదరణ పెరిగిపోద్దామనే దిగులతోటి తెల్లారే సరికల్లా కన్నుల కొద్దీ విషం నింపి నాశనం చేయాలి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలి ఆ ప్రాంత భవిష్యత్తుని ఎలా నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఏపీ ప్రజలపై విషంగా ఒక్కుతున్నారు అబద్ధం మరొక అబద్ధం గోవా మధ్యానికి వైకాపా గ్రీన్ ఛానల్ ఇచ్చిందంట మరి ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఏపీలో పట్టుబడిన ఇరవై ఐదు ఇరవై కోట్ల విలువైన ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల లీటర్ల మద్యంలో సింహభాగం అత్యధిక భాగం టీడీపీ నేతల దగ్గర దొరికింది కానీ అది గురించి దాని గురించి రాయరు తమిళనాడు కర్ణాటక ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ రకరకాల రూపాల్లో ఈ మద్యం వస్తుంటే ఏపీ ఏపీ పట్టు పోలీసులు పట్టుకోవటం ఇవన్నీ చేస్తున్నారు గోవా మద్యాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తెస్తున్నారంటూ దొంగ దొంగని అరిసినట్లుగా రామోజీ ఒక రకంగా మద్యం తాగినట్లుగా వార్తలు రాస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తుంటాయి ఇక ఆంధ్రజ్యోతి మరి వీళ్ళు అంతే రాసినే రాసి జనాన్ని మోసం చేయడం జనవాస్తిపై జగన్ కన్నట్ట ఏమైనా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇట్లాంటి రాస్తాలండి అండి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆపి జరాక్షులతో సరైన ల్యాండ్ రైటింగ్ చట్టం గురించి ఎన్నిసార్లు నిజాలు చెప్పిన అబ్బే మళ్ళీ మేము ఏదో రకంగా అబద్ధాలు సృష్టించాలి అబద్ధాలు మోసం చేయాలి తో ఇది తోకపత్రికగా గుర్తింపు ఉంది కదా ఆంధ్రజ్యోతి దిగజారి సోషల్ మీడియా ఫేక్ రాతల స్థాయిలో కొట్టుమిట్టాడుతోంది ఈ పత్రిక పురాణాల్లో మాయా వ్యాసాలు ధరించిన రాక్షసుల మాదిరిగా వీళ్ళు విధాన ఏపీ ప్రజల పడి నా రచ్చరచ్చ చేస్తున్నారు ప్రాతలు రాస్తున్నారు రా ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశమంతా అమలు చేయాలని చెప్పింది కేంద్రం ఆ సంగతి మాత్రం వీళ్ళు రాయరు ఇక ఇలా ఇలా ఒకటి కాదు ఈనాడు సైతం అలాగే దిక్మాలన వార్తలు రాస్తోంది దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చి రాజకీయ నాయకులు ఇంకేముంది మీ ఆస్తులన్నీ పోతే పచ్చి అబద్ధాలు మోసం చేస్తాయి ఎక్కడైనా సాధ్యం అవుతుందండి ఎవరన్నా చేస్తారో అట్లా సాధ్యమవుతారు వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద బురదలుతున్నారు ఇక ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం జగన్ అండ్కో జగన్ అండతో కేసీఆర్ స్కెచ్ అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన చెత్త పలుకులో రాశారు తాను అధికారాన్ని నుంచి తప్పుకున్న ఐదు నెలల్లోనే తెలంగాణ గోసపడుతోందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ భ్రంపడుతున్నారంట ఓకే భ్రంపడు నువ్వేదోటి నువ్వు రేవంత్ రెడ్డికి కాకాబొట్టుకో ఎత్తుకో ఏదోటి కాంగ్రెస్కి భజించాయి అక్కడ తెలుగుదేశానికి భజించాయి నీ ఇష్టం ఇక్కడ బీ అక్కడ బీజేపీకి భజించాయి ఇక్కడ కాంగ్రెస్కి భయంజాయి నీ ఇష్టం అది కానీ మధ్యలో జగన్ గారిని ఎందుకు తోర్చడం మరి అదే కరెక్ట్ అయితే ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు అధికారం కోల్పోయారు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోపే నెల రోజుల్లోపే ఏం రాశాడండి ఇదే రాధాకృష్ణ జగన్ దగ్గర తన చంద్రబాబు గారి దగ్గర కంట కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నువ్వేడిపోవటం ఏంటి నువ్వు ఓడిపోవటం ఏంటి బాబు అని ఏడ్చారంట చంద్రబాబు అవునమ్మా అని ఆయన బాధపడ్డారంట ఆంధ్రజ్యోతి ఈనాడు అంతా బ్రహ్మాండంగా పరిచారు సో అక్కడేమో నెల రోజుల్లో జనమంతా నువ్వు ఓడిపోయావేంటి బాబు అని బాధపడితేనేమో చంద్రబాబు అవును నిజమే నన్ను ఎందుకు ఓడిచ్చారు నేనేం చేశాను అని అంటేనేమో అది గొప్ప విషయం అంట కేసీఆర్ గారు ఇక్కడ భ్రమపడుతున్నా అంట ఇంతకంటే దుర్మార్గం చెత్త నీచం ఇంకేమైనా ఉంటుందండి వీళ్ళిద్దరూ ఎందుకు ఏపీ మీద పడి ఏడుస్తున్నారు అంటే వాళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళ సంపాదన అంతా ఏపీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా వందల కోట్లు సంపాదించుకోవచ్చు అనే దిక్కుమాలిన ఆలోచన తప్పితే ఇంకేమైనా అర్థం పార్థం ఉందండి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్